హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మి ఛానల్. ఈరోజు మీకు ఉల్లిపాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. దానికి ఏమేమి పదార్థాలు కావాలో చూడండి. మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, 30 ఎండుమిరపకాయలు, ఆయిల్ సరిపడినంత, ఉప్పు సరిపడినంత, కొద్దిగా చింతపండు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కినాక ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే మూకుడు వేడెక్కింది, ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసేసుకోవాలి మనం. ఆయిల్ కూడా వేడెక్కింది, ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. వేడెక్కిన కొంచెం దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా వేయించుకోవాలి. మంట చిన్నది పెట్టుకొని ఎండుమిరపకాయలు దోరగా వేగుని తీసేద్దాం. ఇలాగైతేనే పచ్చడి బాగుంటుందండి. కలరు మాడిపోతే పచ్చడి టేస్ట్ పోతుంది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అందులోనే కరివేపాకు, చింతపండు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్ దోరగా వేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేసుకున్నాక చూపిస్తాను. ఇదిగోండి, ఉల్లిపాయలు దోరగా వేగింది. మనము వీటిలన్నిటినీ ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆపేసి ఇదిగోండి, అన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్నాం. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి చల్లారినాక మిక్సీ పట్టి చూపిస్తాను మీకు. ఇదిగోండి, మిక్సీ పట్టినాక ఉల్లిపాయ పచ్చడి ఇట్లా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ పోసేసుకోవాలండి. ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో మనం కొంచెం కొద్దిగా ఆవాలు, ఆవాలు బాగా వేగినాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇదిగోండి కరివేపాకు వేసుకోవాలి.
మంట తగ్గించి ముందుగా అరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పప్పు ఇందులో వేసేసాను. వేసేసి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. వేసేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది నేను సర్వింగ్ బౌల్లో వేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఎంతో రుచికరమైన ఉల్లిపాయ పచ్చడి రెడీ. దీన్ని మనం దోశల్లో వేసుకొని తినొచ్చు, ఇడ్లీలో వేసుకోవచ్చు, పెసరట్లో వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది, పులపులగా కారం కారంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.